నేను మీకు ఒకటే మాట మనవి చేస్తావును దయచేసి ఎలక్షన్లలో కాలు పడ్డది ఇప్పుడు ఎలక్షన్ల కాలు పడితే ఏమైతది ఎన్నికలు రాగానే మన వరి కోతలు అయినప్పుడు పంట కాలాల కడ అడుక్కుంటోళ్ళు వస్తారు కదా ఒకడు హార్మోన్ పట్టుకొని వస్తాడు ఒకడు మధ్యలో పట్టుకొని వస్తాడు కల్లాల కడకి రారా వెనకటి నుంచి ఒకడు వచ్చి రాబోయి సందమామ అని పాట పాడతాడు ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు బయలుదేరుతారు ఇక ఎప్పుడు కానీ ఎలక్షన్ వస్తే ఈ సూర్యాపేట నుంచి నేను రాష్ట్ర ప్రజలు కూడా పిలిపిస్తూ ఉన్నా మీకు కూడా మనవి చేస్తూ ఉన్నా దయచేసి నేను చెప్పే నాలుగు మాటలు ఇక్కడనే మీరు విడిచిపెట్టి పోవద్దు మీ గ్రామానికి పోయిన తర్వాత కేసీఆర్కి ఈ మాట చెప్పిండు ఇది నిజమా అబద్ధమా అని మీరు గ్రామంలో చర్చ పెట్టాలి దయచేసి పది మందితో మాట్లాడాలి నేను ఒకటే కోరుతా ఉన్నా ఇలా ఎవరున్నారండి ఇక్కడ బరిలో ఉన్నోళ్ళు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ వీళ్ళు ఏమైనా కొత్తోళ్ళా ఏమైనా ఆకుపసర తాగేస్తారా ఈ మధ్యలో ఒక్క అవకాశం ఏంటి అంటారు ఎన్ని అవకాశాలు ఇచ్చారు 50 ఏండ్లు ఇచ్చారు ఒకటి కాదు రెండు కాదు 50 ఏండ్లు వాళ్ళ జన్మల ఎన్నడన్నా కేసీఆర్ కంటే 200 దొడ్డుగున్నోళ్ళు ఇంకా ఇట్లా పొడుగున్నోళ్ళు ఎంతోమంది ముఖ్యమంత్రులు అయినరు ఈ జిల్లా నుంచి కూడా మంత్రులు అయినరు ఎన్నడన్నా సూర్యాపేట మెడికల్ కాలేజ్ పెట్టాలి నల్లగొండలో మెడికల్ కాలేజ్ పెట్టాలి భువనగిరిలో మెడికల్ కాలేజ్ పెట్టాలని చెప్పి ఇవ్వడానికి ఆలోచన చేసిండా ఎన్నడన్న చరిత్రలో మరి మళ్ళీ ఎందుకు వేయాలో ఓటు వాళ్ళకి నాకు అర్థం కాదు ఇలా నల్లగొండ పట్టణానికి వస్తే ఆడ మా భూపాల్ రెడ్డి పట్టుబట్టి నన్ను తీసుకుపోయి మున్సిపల్ మంత్రిని తీసుకుపోయి జిల్లా మంత్రిని తీసుకుపోయి నల్లగొండలో ఆ రోడ్ ఏంది ఆ వైభవం ఏంది ఆ కళాభారతి ఏంది ఎట్లా కనబడుతుంది నల్లగొండ కనబడుతుందా నల్లగొండ మునిపెట్లుండే ఇవాళ ఎట్లున్నది మరి ఈ ఆలోచన 50 ఏండ్లు రాజ్యం చేసిన కాంగ్రెస్ ఎందుకు చేయలే జిల్లాల మంత్రులు లేకుండా నాకన్నా పొడుగునోళ్ళు నాకన్నా దొడుగునోళ్ళే ఉండ్రి మంత్రులు ఎందుకు లేకుండా అప్పుడు ఎందుకు చేయలే ఒక్కనాడన్న రైతాంగం చనిపోతుంటే ఆపద్ బంధు అని పెట్టి 50 వేలు మన ముఖాన కొడితే అవి కూడా వచ్చేటి కావు అది కూడా 6 నెలలు తిరిగితే 10 వేలు 20 వేలు చేతులు పెట్టి పంపించేది రైతుల కష్టాలు తీర్చాలి ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడాలి వాళ్ళకి కనీస మద్దతు ధర ఇప్పించాలి ఎన్నడన్న 50 ఏండ్ల ఆలోచన చేసిండ్రా ఎట్లా చూసిండ్రు ప్రజలను రైతులను ఆఫీసుల ముందరకు పోతే కరిసినట్టు మాట్లాడి తరిమి కొట్టిండ్రు